ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అటు గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగునీరు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశించారు. ఇక ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలియచేయడానికి ఫోన్ లైన్ లో మంత్రి పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మామ్. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? గోదావరి ప్రస్తుతం ఇప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారమ్మా. 53 అడుగులకి కిందకు వచ్చింది. నిన్న 53 అడుగులు దాటి 54 అడుగుల వరకు వచ్చి ఇప్పుడే రిసీడ్ అవటం మొదలైంది. సో ఈ సాయంత్రానికి ఇంకా కూడా ఫర్దర్ గా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితులు ఏం లేవు. లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడ ఆల్రెడీ వాళ్ళని పునరావాస కేంద్రాలకి నిన్ననే తరలించడం జరిగింది. వాళ్ళకి అక్కడ భోజన వసతి, అలాగే ఉండటానికి, అలాగే మిగతా ఇతరత్ర సదుపాయాలను కూడా పూర్తిగా అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటు రెవెన్యూ పోలీసు అధికారులు కూడా మరి కాజ్వేస్ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని వాగులు, వంకలు దాటనీయకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఈ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో అంటే మరో 2-3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారా సార్? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి పైనుంచి వచ్చే ఫ్లోస్ తగ్గిపోవడం వల్ల మనకి ముంపు సమస్య ఉండదు. అయితే నిరంతరం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ గా ఉన్న వాగులు, వంకలు పొంగేదానికి, అట్లనే ఈ చెరువులు పొంగేదానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అక్కడ ఆ విషయంలో లోకల్ ఆఫీషియల్స్, రెవెన్యూ, అలాగే పంచాయతీరాజ్ ఆఫీషియల్స్ అందరు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉండి చూసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజలకు కూడా గోదావరి వరదలతో పాటుగా ఈ అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఉన్న ఏరియాస్ కాబట్టి వీటన్నిటిప్పుడు కొంచెం ప్రజల్ని సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.